ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం నిర్గమాకాండం 34:20. గొర్రెపిల్లను ఇచ్చి గాడిద తొలిపిల్లను విడిపింపవలను, దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలను. ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ నిర్గమాకాండం 34:20 మనం చూస్తే కనుక, గొర్రెపిల్లనిచ్చి గాడిద తొలిపిల్లను విడిపించాలి. ఒకవేళ దాన్ని మనం విడిపించకపోతే గాడిద మెడను విరగదీయాలి అని చెప్పని నిర్గమాకాండం 34:20 చెప్తుంది. అయితే మోస్ట్లీ మనం పాత నిబంధన చదివేటప్పుడు ఏంటంటే, ఇది ఆల్రెడీ జరిగిపోయింది, ఇది పాస్ట్ అని చెప్పని ఒక పాస్ట్ లాగా మనం దీన్ని చదివితే, లేదా ఒక జరిగిపోయిన ఒక స్టోరీ లాగా దీన్ని మనం చదివితే కనుక బైబిల్ మనకు అర్థం కాదు. అలా కాకుండా బైబిల్ మనకు అర్థం కావాలి, లేదా ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, మన స్థితికి తగ్గట్లుగా ప్రతిరోజు కూడా మనం పీబీఎస్, ప్రతిరోజు మనం బైబిల్ మెడిటేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక వచనం ద్వారా, ఏదో ఒక పరిస్థితి ద్వారా, మన స్థితికి తగ్గట్లుగా, మన సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ పాత నిబంధనలు, ఇలా పాస్ట్ జరిగిపోయిన వాటి నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఆల్రెడీ జరిగిపోయిన దానిలాగా బైబిల్ మనం చదివితే మనకు అర్థం కాదు. ఈ ఆది కాండం ప్రత్యేకంగా 1-5 కానీ, లేదా పాత నిబంధన కానీ, ఆల్రెడీ అయిపోయిన ఒక పాస్ట్ హిస్టరీలో చదివితే మనకు అర్థం కాదు. కానీ అసలు ఈ భాగం నా జీవితంలో ఏ సంఘటనకి రిలేటెడ్గా ఉంది, లేదా ప్రజెంట్ ఇది ఎలా జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఒక గొర్రెపిల్ల ఉంది, ఒక గాడిద ఉంది. బైబిల్ ప్రకారం, లేదా నార్మల్గా మనం చూసిన గాడిద అనేది విలువలేనిది, గొర్రెపిల్ల చాలా విలువైంది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక విలువలేని గాడిదను విడిపించాలి అంటే విలువైన ఒక గొర్రెపిల్లను దాని ప్లేస్లో బలిగా అర్పించాలి, లేదంటే ఆ గాడిద మెడను విరగదీయాలని చెప్పాలి. మనం నార్మల్గా ఆలోచిస్తే ఒక విలువలేని దానికోసం విలువైంది ఎవరైనా ఇస్తారా? అసలు విలువలేని, లేదా 1 రూపాయి కోసం ఎవరైనా 1 లక్ష రూపాయలు పెడతారా? ఎవరం పెట్టాం. విలువ లేదంటే అఫ్కోర్స్ విసిరి బారేస్తాం, అంతేగాని విలువైన గొర్రెపిల్లను మాత్రం ఎవరు రీప్లేస్ చేయరు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకవేళ విలువలేని గాడిద పిల్ల కనుక సర్వైవ్ అవ్వాలి అంటే విలువైన గొర్రెపిల్ల దాని ప్లేస్లో తన ప్రాణాన్ని బలిగా అర్పించాలి అని చెప్పాలి. ఇది మన సిచ్యువేషన్కి ఎలా అప్లికబుల్ అయింది, ప్రజెంట్ మన సిచ్యువేషన్కి రిలేటెడ్ ఏంటని మనం చూస్తే, మన జీవితాలు మనం చూసుకుంటే మనం చాలా విలువలేని బ్రతుకులు మనవి. మన జీవితాలు విలువలేనివి అయినప్పుడు కూడా విలువైన యేసయ్య గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మన స్థానంలో ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. యాక్చువల్గా మనం చేసే పాపాలకి, మనం చేస్తున్న పాపాలకి ఖచ్చితంగా మనకు శిక్ష మనం అనుభవించాలి, మన నరకాగ్నిలో కాల్చబడాలి. కానీ యేసయ్య మన పాపాలన్నింటినీ కూడా తన భుజాల మీద వేసుకుని ఆయన మనకి బదులుగా ఆయన మరణించబట్టి ఈరోజు మన మెడ విరగదీయబడలేదు, కానీ మనం జీవించే ఈ స్వతంత్రాన్ని మనం పొందుకున్నాం. దేవునికి దగ్గరగా అబ్బా తండ్రి అని ఆయన అప్రోచ్ అవ్వగలుగుతున్నాం, ధైర్యంగా ఆయనతో మనం మాట్లాడగలుగుతున్నాం, ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాం అంటే విలువైన ఒక గొర్రెపిల్ల విలువలేని మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశారు. మన కోసం యేసయ్య తన ప్రాణాన్ని త్యాగం చేయబట్టి ఈరోజు విలువలేని మనం సంతోషంగా పాపాన్ని జయించి జీవించగలుగుతున్నాం. కాబట్టి ఈ విధంగా మన బైబిల్ని అప్లికబుల్ చేసుకుంటూ మన ప్రజెంట్ సిచ్యువేషన్కి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా బైబిల్లోని గూఢమైన మర్మాలన్నీ కూడా దేవుడు మనకి తెలియజేస్తారు. దేవుడు అట్టి మహాకృపను మన అందరికీ దయచేయం గాక. ప్రార్థన చేసుకుందాం. దేవ, ఈరోజు వాక్యభాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. బైబిల్లోని గూఢమైన మర్మాలు మా అందరికి కూడా నాయన అర్థమవడానికి సహాయం చేయండి, నన్ను గ్రహించడానికి తగిన శక్తిని దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని కట్టమని, వారి ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.